మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేస్తున్నారటండి. పులివెందుల శాసనసభ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ ఎమ్మెల్యే స్థానానికి అతను రాజీనామా చేస్తున్నారట. ఇదో ప్రచారం. అలాగే అతను కడప పార్లమెంటు స్థానానికి ఎంపీగా పోటీ చేస్తున్నారట. ఇదొకటి. అలా ఇందులో వాస్తవం ఏముంది? నిజంగా ఇతను రాజీనామా చేస్తున్నాడా? ఎందుకు చేస్తున్నాడు? అసలు ఇతనికి ఆలోచన ఎందుకు వచ్చింది అనేది మేము ఒక్కసారి విశ్లేషణ చేసుకుంటే మనం చెప్పాలంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్రంలో 11 సీట్లు మాత్రం వచ్చాయి. ఈ 11 సీట్లు 11 మంది అంటే ఇతను కాక ఒక 10 మంది. ఈ 10 మందిని వేసుకుని ఈయన అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. నిజంగా అక్కడ ప్రజా సమస్యల కోసం ఏదైనా అతను అసెంబ్లీలో మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, తర్వాత భారతీయ జనతా పార్టీ వాళ్ళు కావచ్చు, ఇష్టం వచ్చినట్లు ఇతనితో ఆడుకుంటారు. ఇతన్ని కామెడీగా చూస్తారు, ఇతన్ని వైరల్ చేసుకుంటారు. ఇతని మాట వాళ్ళు ఎంత సరికదా, ఇతని మాటను చాలా ఎటకారంగా మాట్లాడతారు. ఇంకేతంటే ఇతను అటువంటి చేస్తున్నాడు కాబట్టి. ఎప్పుడైతే హౌస్లో ఇతను నవ్వులు పాలయ్యాడో, ఇది ఎల్లో మీడియా కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, పెద్ద ఎత్తున ఇతని మీద ట్రోల్స్ జరిగిపోతూ ఉంటాయి. దీంతో స్టేట్లో ఇప్పటికే ఓటమి పాలై అన్పాపులర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ హౌస్లో లోకు అయ్యేటప్పటికి ఇంకా లోకు అయిపోతాడు జనంలో. ఇంకా అయిపోయిందిరా జగన్మోహన్ రెడ్డి గారు పని అనే స్థితి తెచ్చేసుకుంటాడు ఇతను. అందుకోసం ఇతను హౌస్కి వెళ్ళడు. సో ఈ నేపథ్యంలో హౌస్కి వెళ్ళిన పరిణామంలో మనం ఇక్కడ ఉండే కన్నా ఇక్కడ రాజీనామా చేసి తన తల్లి విద్యమ్మని ఇక్కడ సీట్ ఇచ్చి గెలిపించుకుంటే, ఇప్పుడు దాకా తల్లిని చూడలేదని అపోదు పోతుంది. తల్లిని గెలిపించుకున్నాడు, తల్లిని అసెంబ్లీకి పంపిస్తున్నాడు అనే ఒక గౌరవం కూడా దక్కుతుంది, ఆ మచ్చ చెరిగిపోతుంది. అట్ ది సేమ్ టైం విజయమ్మను అసెంబ్లీకి పంపడం వల్ల అప్పుడప్పుడు ఆమె ప్రజా సమస్యల కోసం మాట్లాడిన సమయంలో ఆమెను ఎవరు ట్రోల్ చేయరు, ఆమెను ఎవరు అడ్డు చెప్పరు, ఆమె అక్కడ గౌరవిస్తారు. ఎందుకంటే జగన్ గారి తల్లి కన్నా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి భార్యగా ఆమెకి ఎంతో గౌరవం ఉంది. కాబట్టి ఆ విధంగా ఆమెను అసెంబ్లీ పంపించి అక్కడ ప్రజా సమస్య మీద అక్కడ మాట్లాడించవచ్చు అని ఒక ఆలోచన. రెండోది ఏంటంటే, కడప ఎంపీగా ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఉన్నారు. ఇతను రేపో మాపో బాబా హత్య కేసులో అరెస్ట్ అవటం ఖాయం, డౌట్ నో డౌట్, అందులో డౌట్ లేదు. ఇతను అరెస్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, అవితే సభ్యత్వం రద్దు అయిపోతుంది. అవ్వని పక్షంలో అక్కడ టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఇన్ఛార్జిగా ఉండి వాళ్ళే పెత్తనం నడుపుతారు. అక్కడ ఎంపీ అనేది డమ్మి అయిపోతుంది. సో ఈ మాత్రం దానికి ఎందుకు వచ్చిందే అని చెప్పేసి ఇతను అక్కడ పార్లమెంట్కి పోటీ చేసి అవినాష్ రెడ్డితో రాజీనామా చేయించి ఇతను ఎంపీగా విజయం సాధిస్తే దాని ఫలితం ఏంటంటే రేపు పార్లమెంట్లో ఇతనికి అసెంబ్లీతో పోల్చుకుంటే కొంత బలం ఉంది. రాజ్యసభ సభ్యులు ఇవన్నీ చూసుకుంటే కొంత బలం ఉంది. కాబట్టి అక్కడ పార్లమెంట్లో ఒక ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్ర సమస్యల గురించి పార్లమెంట్లో మనం ఫైట్ చేద్దాం. ఆటోమేటిక్గా మోడీతో ఇతనికి మంచి బాండింగ్ ఉంది. ఒత్తు చంద్రబాబుతో పెట్టుకున్న లవ్ ఇతని మీదే ఉంది. కాపురం అక్కడ, ప్రేమ ఇక్కడ మోడీ గారికి. అయితే ఈ నేపథ్యంలో డెఫినెట్గా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర స్థాయిలో, పార్లమెంటు స్థాయిలో కొన్ని విషయాలు అక్కడ ప్రస్తావన తెచ్చే ఆలోచన ఉంది అతను. సో ఆ విధంగా చేస్తే ఈ అసెంబ్లీ కన్నా పార్లమెంటే ఇప్పుడున్న బెటర్ ప్లాట్ఫారం. సో అక్కడ మనం ఫైట్ చేద్దాం అని అతను ఆలోచిస్తున్నట్టుగా మాకు ఒక సమాచారం. అయితే ఈ అతను ఆలోచిస్తే అయిపోద్ది, ఇక్కడ అవ్వాలి. పులివెందుల్లో విజయమ్మ గారు నగ్గాలి. మరి ఇప్పుడున్న పరిస్థితులు ఏమవుద్దో, పులివెందుల వైసీపీ టోటల్ కేటర్ అంతా కూడా చంద్రబాబు వైపు చూస్తున్నారు. మాకు బిల్స్ కావాలి, బిల్స్ కావాలి, బిల్స్ ఇస్తే మీ దగ్గరికి వచ్చేస్తాం అంటున్నారు. అక్కడ వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అదే కానీ జరిగితే అక్కడ పులివెందులో టీడీపీ అభ్యర్థి దగ్గర ఆశీర్పడం వస్తుంది. ఇంకా కడపకు వద్దాం. కడప కూడా అంత ఈజీగా ఇతను గెలిచేస్తారని కాదు చెప్పలేదు. అవినాష్ రెడ్డి ఏదో కష్టపడి బయటపడ్డాడు, కానీ కడపలో ఈసారి కూడా కష్టమే. సో అది ఇతని ఆలోచన అయితే ఇలా ఉంది. ఆ ఆలోచన తగ్గట్టు మరి పనులు జరుగుతాయంటే చెప్పలేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం. థ్యాంక్ యూ.